నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మేడ్చల్ జిల్లా పీచాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్థానిక సెట్విన్ సెంటర్ నుండి డెకత్లాన్ వరకు 2 కిలోమీటర్లు త్రివర్ణ పతాకాలతో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డి, మేడిపల్లి సీఏ గోవర్ధన్ గిరి, పీచాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజలు ఫ్రీడమ్ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రులు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్సీసీ పిల్లలు మరియు విద్యార్థులు చేసిన ర్యాలీని నిర్వహించబడింది. దానిలో భాగంగా ఈరోజు మన తీర్థాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ అన్ని కాలే దాదాపుగా 40 విద్యాసంస్థలు దాదాపు 5000 మంది పిల్లలు ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పిల్లలందరికీ రెండే ఉద్దేశాలు, మొత్తానికి మనము స్వాతంత్ర ఉద్యమం ఎలా జరిగింది, స్వాతంత్ర ఉద్యమాల్లో ఎంతమంది మన కోసం ఈ యొక్క భారతదేశానికి విముక్తి కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, వారి యొక్క పోరాటాలను, వారి యొక్క వీరగాథల్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అట్లాగే గత 75 సంవత్సరాలుగా మన భారతదేశం సాధించిన అభివృద్ధి కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా పిల్లలకు ఒకసారి మనకు తెలియజెప్పడం, దాంతోపాటు భవిష్యత్తులో ఎందుకంటే పిల్లలే రేపటి భవిష్యత్తులు కాబట్టి భవిష్యత్తులో పిల్లలు ఎట్లా ఉండాలి, పిల్లల యొక్క బాధ్యత ఈ దేశ అభివృద్ధిపై, ఈ దేశ పురోగమనంపై ఎలా ఉంది అనేది నేటి పాలన రేపటి మా పాల్పడిన కోసం పిల్లలందరికీ కూడా స్వాతంత్ర్యోద్యమ ఫలాలు ఎలా అందుతున్నాయి, ఇంకా ముందు ముందు వాటిని ఎలా వినియోగించుకోవాలని చెప్పి చేయడానికి ఈరోజు గౌరవ మన మంత్రివర్యులు శ్రీ కామకూరు మల్లారెడ్డి గారు, అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారు శ్రీ హరీష్ గారు, అట్లాగే డీసీపీ గారు రక్షిత గారు, డీఓ గారు, అట్లాగే మా గౌరవ కార్పొరేటర్లు, మా కోఆపరేటివ్ సభ్యులు, అట్లాగే కాలనీ పెద్దలు, అన్ని స్కూళ్ళ యాజమాన్యాలు ఇక్కడికి వచ్చి పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క దేశభక్తిని పేట్రియాటిజాన్ని ఈరోజు పాల్గొన్నందుకు పేర్కొన్నందుకు ధన్యవాదాలు. జై హింద్.